భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్న అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సహాయక శిబిరాలకు తరలించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఖాళీ చేయించిన అధికారులు ముంపు భయం ఉన్న ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా NDRF SDRF బలగాలను అధికారులు సిద్ధం చేశారు. భద్రాచలం దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి వనమ శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి 56 అడుగులకు చేరువలో ఉంది. సుమారు 15 లక్షల క్యూసెక్ల నీటిని కిందికే వదులుతున్నారు. మరోప్రక్క మరొక 2 అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే 70 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1400 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మొత్తంగా వాళ్ళకి ఆహారము ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరొక 2 అడుగులు గోదావరి పెరిగితే మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాలకి రాకపోకలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతము భద్రాచలం నుండి చెర్ల వెళ్లే రహదారి కానివ్వండి, భద్రాచలం నుండి కోనవరం రూట్ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే రహదారుల మీద నీరు నిలవటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సో నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? మొత్తంగా చూస్తే 2 రోజుల క్రితమే పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలించారు. మొత్తంగా 4000 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరొక ప్రక్క రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ ఇద్దరు ఖమ్మం మహబూబాబాద్ ఎంపీలు ఇద్దరు కూడా ఈ పర్యటనలో ఉండి ఎప్పటికప్పుడు అధికారులను సమాయత్తం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ శివ.